భారతదేశంలో సరళీకరణ ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాను ఎవరు ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్ భారత రాజ్యాంగ పరిషత్ భావనను ప్రప్రథమంగా ఎవరు ప్రతిపాదించారు ఎంఎన్ రాయ్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా అంటరానితనం నిర్మూలించబడింది ఆర్టికల్ 17 భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లోని చట్టాలు మరియు నియామకాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చెల్లుబాటు అవుతాయి 9th షెడ్యూల్ భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల కమిషనర్ను భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేయబడింది ఆర్టికల్ 350 క్లాస్ B ఏ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగాన్ని చాలా వరకు సవరించబడింది అని భావించడం అయింది 42వ అమెండ్మెంట్ సవరణ భారత రాష్ట్రపతి ఎలక్ట్రోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతారు దీనిలో ఉండే సభ్యులు ఎవరు ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర శాసన నిర్మాణ సభ సభ్యులు స్థానిక ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సరైన కారణం ప్రజాస్వామ్యాన్ని పునాదిగా కలిగినది పాలనపై న్యాయశాఖ వీటిచే నియంత్రణ చేస్తుంది రిట్స్ న్యాయ సమీక్ష ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు